హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య జిల్లాకి సంబంధించి మదన్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు అని చెప్పుకోవచ్చు. అంటే ముందటి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది భూములని అక్రమంగా లాగేసుకొని, అలాగే వాళ్ళ భూముల పైన వీళ్లకు ఒరిజినల్ కాగితాలు ఉన్నట్టుగా కొన్ని అయితే చాలా మట్టుకి అక్రమాలు ఎన్నో జరిగాయి. కానీ దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇప్పుడు గురువారం రోజు, అంటే నిన్న గురువారం రోజు ఎప్పుడైతే మీటింగ్ పెట్టి, అరే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి భూ వివాదాలు ఉన్నాయి, ఒకసారి మీరు వచ్చి పిటిషన్ వేస్తే మేము దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏంటనే చూస్తాము అని చెప్పగా, ఎవరో వందలల్లో లేకపోతే పదుల సంఖ్యలో వస్తారేమో అనుకుంటే వేల సంఖ్యలో అక్కడికి జనాలు పోటెత్తడంతో ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక మెయిన్ భూమి ఎక్కడ అంటే, ఇప్పుడు తన తల్లి జయమ్మ పేరిట చిత్తూరు జిల్లా సందూరు సర్వే నంబర్ 495/3లో 1.69 ఎకరాలు, 495/2లో 1.85 ఎకరాలు భూమి ఉండగా పెద్దిరెడ్డి చిన్నాన్న కుమారుడు పెద్దిరెడ్డి వేణుగోపాల్ కబ్జా చేశారని ఒక బాధితుడైతే ఆరోపించడం జరిగింది. తన సోదరుడు చెన్నకేశవులు చెందిన 4.50 ఎకరాల భూమిని సైతం కేశవరాజు మొరపెట్టుకున్నప్పటికీ తమతో పాటు ఎందరో బాధితులు ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ బాధితులను చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే, ఇంత జరిగినా కూడా ఎందుకు బయటకు రాలేదు, బయటకు వచ్చినప్పటికీ కూడా పోలీసులు కానీ ఎవరైనా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఏంటి అనేది ప్రతి ఒక్కరి క్వశ్చన్. అయితే ఎప్పుడైతే ఈ పిలుపుకి సంబంధించి అక్కడ ఏరియాకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగిందో, అప్పుడు మహా అంటే ఏ కొంత గొప్ప ఒక 10 మందో 20 మందో వస్తారు అనే ఉద్దేశంతో, లేకపోతే వందలల్లో వస్తారేమో అనుకున్నారు. కానీ క్యూలు కట్టి అటు మొత్తం అక్కడ నిండిపోయే విధంగా ఎంతోమంది బాధితులు ఉండడంతో ఇప్పుడు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏం జరిగింది, అసలు అప్పట్లో ఇంత కబ్జాలు భూ కబ్జాలు జరిగినప్పటికీ కూడా ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలే, ఇప్పుడు ఎవరెవరికైతే భూ కబ్జాల వల్ల వాళ్ళ భూమిని కోల్పోయారు వాళ్ళందరికీ ఖచ్చితంగా భూమిని తీసుకొచ్చే ప్రణాళికలు మేము క్రియేట్ చేస్తాము, గురువారం రోజైతే అక్కడ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, ఇన్ని రోజులు వాళ్ళు గుండెల్లో దాచుకున్న ఈ ఆవేదన అంతా ఒక్కసారి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే మొత్తం బయటకు వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఎక్కడ చూసినా కూడా అవినీతి జరిగిన ఒక 5 సంవత్సరాలు మరి దీన్ని అడికట్టాలి అంటే ఇంకొంచెం టైం అయితే పడుతుంది. కానీ మెల్లిమెల్లిగా అసలు ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ ల్యాండ్స్ అండ్ అలాగే భూములు అక్రమంగా లాగేసుకొని కబ్జా చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పుకొచ్చారు.